డాక్టర్ గారు, కొందరు పురుషులు మంచి అంగస్తంభన కలిగి ఉంటారు, కానీ శోభనం రోజున అంగప్రవేశం చేయలేకపోతారు. దానికి స్త్రీ యోని రంధ్రం చిన్నదిగా ఉండటమే కారణమా? కొందరు పురుషుల్లో అన్ని బాగానే ఉంటాయి. వాళ్ళకి సెక్స్ సామర్థ్యం బాగానే ఉంటుంది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటుంది, సెల్ఫ్ మోటివేషన్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. వాళ్ళు ఏం తేడా కనబడదు, కానీ సెక్స్ జరగదు. ఇలాంటి చోట్ల గమనించే మగవాడినే ఇది చేయకూడదు. సెకండ్ సైడ్ టైం సెకండ్ సైడ్ మీద చూడాలి. ఇలాంటి సంఘటన విషయంలో ఆడవాళ్ళల్లో సెక్స్ అంటే భయం ఉంటుంది. ఆ భయం ఉండి వాళ్ళు బిగుసుకుపోతారు. బిగుసుకుపోతే ఆ యోని రంధ్రం దగ్గర కండలు టైట్గా ముడుచుకుపోతాయి, సంకోచిస్తాయి. వీళ్ళు పురుషాంగం టైట్గానే ఉంటుంది, నిలబడే ఉంటుంది. పెనట్ పుష్ చేయడానికి విజయంలో పెజనాల్లో ఫినిష్ యోని మార్గంలో పంపించే చూస్తుంటాడు వీళ్ళది. ఎందుకని ఆమెలో అన్న భయం, ఇది పురుషునికి సమస్య. ఏం సమస్య అయింది? అంగప్రవేశం చేయలేకపోతాడు. అంటే స్త్రీలో, కానీ స్త్రీకి తెలియదు, పురుషుడు గుర్తించలేకపోతాడు. స్త్రీలో ఉన్న భయం వల్ల ఆమెకు తెలియకుండానే సబ్కాన్షియస్ ఏమి ఉన్నాయి, అది యోని రంధ్రం సంకోచించిపోతుంది అనేది ఆమె కూడా తెలియదు. జరుగుతుంది, జరుగుతుంది అని కూడా తెలియదు. సరిగ్గా ఆ సమయంలో పురుషాంగం వచ్చాక టచ్ కాగానే అది ముడిచి సరే. మొదటి రోజు ఇలా అంటే రెండు రోజులు కూడా లేదు, మూడు రోజులు జరుగుతుంది. కానంటే సబ్కాన్షియస్గా సెక్స్ అంటే వాళ్ళు, సెక్స్ యాక్ట్ అంటే, సెక్స్ కార్యం అంటే వాళ్ళు తెలియని భయంలో ఏదో చీరిగిపోతుంది, చిరిగిపోతుంది అనే భయం ఉంటుంది. దీన్నే వజనిస్మస్ అంటారు. వజనిస్మస్ ఉండే ఉండబట్టి అయితే వాళ్ళు తెలియదు. స్త్రీలకు తెలియక వాళ్ళు ఏమో ఏం ఎందుకు వెళ్ళి పైగా ఏ ఎందుకే సరిగ్గా చేయట్లేదు, నీకే చేత కావట్లేదు అంటారు. అందుకనే కావాలి సెక్స్ ఎడ్యుకేషన్, ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్. ఈ ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్లో మనం చెప్పాల్సింది ఏంటంటే వాళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కావాలని చెప్పాలి, సెల్ఫ్ మోటివేషన్ కావాలని చెప్పాలి, అనుమానాలు భయాలు ఎటువంటి అపోహలను తొలగించాలి. అలాగే లేడీస్లో ఈ వజ్రస్మస్ పరిస్థితి వాళ్ళు తెలియకుండా డెవలప్ అవుతుంది ఉంటుంది, దానివల్ల సెక్స్ జరగకుండా అవుతుంది. అంచేత ఆ భయం లేకుండా ఉండాలి. అంచేత సెక్స్ ముందు ఇంతే డైరెక్ట్గా సెక్స్లో పాల్గొనడం కాదు, వాళ్ళు కోసం ముందు ఫోర్ ప్లే కావాలి. ముద్దులు పెట్టుకోవడం, కోగిలించడం, స్త్రీని చనుమల నోట్లు పెట్టి సప్పరించడం, యోని రంధ్రం దగ్గర కాస్త వేలు పెట్టేలా వేలు పెట్టి వెడల్పు చేసి చేయడం, అంత ఒక రకమైన కాన్ఫిడెన్స్. నా మీద చాలా ప్రేమగా ఉంటున్నాడు, నాకేం హామ్ జరగదు, నేను శుభ్రంగా ఉంటా అని చెప్పి ఆవులో ఏ కోరిక అయితే ముందు మొదలైందో అది కంటిన్యూ అవుతుంది. లేకపోతే సబ్కాన్షియస్గా ఏదో జరుగుతుంది, ఏదో అయిపోతుంది, ఏదో అర్థం ఉండదు. అంచేత ఎప్పుడైతే అయిపోతారో, ఎప్పుడైతే లేవుతుందో, అసలు వాళ్ళ మగవాళ్ళు ఎంత మగతనం అన్నా అంగం ఎంత గట్టిపడ్డా వాడు చేరు పైగా ఏం జరుగుతుంది మగవాడికి ట్రై చేస్తారు ఒక నిమిషం రెండు నిమిషాలు. ఎప్పుడైతే సెక్స్కి పూనుకుని ఒకటి రెండు నిమిషాలు ప్రయత్నం చేశాక కూడా అంగ ప్రయత్నపడితే అంగం ఢీలా పడిపోతుంది, అది గుర్తించాలి. అంతేగాని అలా నిలబడి ఉండదు, ఎందుకంటే ఒక నిమిషం రెండు నిమిషాలు ట్రై చేశాడు మగవాడు, చేసినా అంగప్రవేశం జరగలేదు. అప్పుడు వాడికి అక్కడ ఏంటి అవ్వట్లేదు, ఎప్పుడైతే అవ్వటం లేదు, నాకు కుదరటం లేదు అని ఇప్పుడు అనుకున్నాడో అంగం ఎత్తుడిపోతుంది. మళ్ళీ తర్వాత ట్రై చేస్తే మళ్ళీ లేదు, అవ్వటం లేదు, నాకు కుదరడం లేదు, నా చేత కావడం లేదు, ఎక్కడో ఏదో తప్పు జరుగుతోంది అనుకుంటాడు. అందుకని ఎంతమందో సెక్స్ మంది విన్నా వాళ్ళలో పుంసత్వం ఫుల్గా ఉన్నా సరే ఆ పదమూడు అంచేత కావాల్సినది మరి ముందు చక్కగా భయం లేకుండా ఫోర్ ప్లే కావాలి. యోని రంధ్రాన్ని కాస లూబ్రికేషన్ ద్వారా ఏదైనా ఆముదం కానీ లేకపోతే నూనె కానీ వ్యాజిలైన్ కానీ చేయాలి, లేదా లిగ్నోకైన్ కానీ లాంటిది కానీ జీలోకి వెళ్ళాలంటే ఆయన పిండి రాసి వెడల్పి వేలు పెట్టి వెడల్పు చేసి అవి చేసే అప్పుడు చేస్తే సక్సెస్. అక్కడ ఫెయిల్, అక్కడ మగవాడు ఫెయిల్యూర్ కాదు,
ఆడవాళ్ళలో ఉన్నటువంటి భయం వల్ల అది ముడుచుకోవడం వల్ల అవుతుంది. అంచేత ఇద్దరికి కావాల్సి అందుకనే ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్లో అంటే వివాహానికి పూర్వమే వాళ్ళకి సెక్స్ ఎడ్యుకేషన్ ఇచ్చినట్లయితే, సరే ఎలా మొదటి రాత్రి ఎలా పాల్గొనాలి ఏమిటి చేసినట్లయితే, వాళ్ళు ఎలా మనసు ఫ్రీగా ఉంచుకొని చెప్పినట్లయితే ఇలాంటి ప్రాబ్లమ్స్ని ఇవ్వకపోతే, అంటే కొత్తగా పెళ్ళి చేసుకోబోయే వాళ్ళు మాత్రం తప్పకుండా డాక్టర్కి వెళ్ళి, ఏమండి మా ఫస్ట్ నైట్ సక్సెస్ఫుల్గా అవ్వాలంటే ఏం చేయాలి, ఇద్దరు మనసు విప్పి మాట్లాడి వాళ్ళు ఉన్న డౌట్స్ అన్నీ అడిగాయి డాక్టర్ క్లియర్ చేస్తారు, దాంతో అంతా బాగుంటుంది. అంతేగాని అక్కడ మగవాడుకు నరాలు బంతున్నానో లేదా ఆడదానికి యోని రంధ్రం చిన్నదనో, యోని రంధ్రం చిన్నదని ప్రశ్న లేదు, యోని రంధ్రం చిన్నదని చాలామంది ఉంటారు, యోని రంధ్రం చిన్నబట్టే అంగం పరీక్ష జరగలేదు, యోని రంధ్రం చిన్న ఎందుకంటే ఏ యోని రంధ్రంలోంచి పురుషాంగం ప్రవేశ జరుగుతుందో అదే యోని రంధ్రం నుంచి 3-4 కేజీల బిడ్డ బయటకు వస్తాయి, ఓ శిశువు బయటకు వస్తుంది. యోని రంధ్రం చిన్నదైతే శిశువు ఇంత శిశువు బయటకు ఎలా వస్తుంది దాంట్లోంచి, అంచేత యోని రంధ్రం చిన్న అనే మాట అర్థం లేనిది. యోని రంధ్రం మా శరీర నిర్మాణం ఎంత గొప్పదంటే అది చూడడానికి ఎంత చదువుకుంటే అంత వెడల్పోతుంది, బిడ్డ శిశువు తరగా పట్టేంత వెడల్పోతుంది, అది యోని రంధ్రం మాట అసలు ఒట్టిది. ఎవరైనా యోని రంధ్రం చిన్నది చిన్నదంటే మాత్రం అది టోటల్లీ రా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం 18 కోట్లకు పైన వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు డాక్టర్ సమరం ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ప్రక్కనున్న గంట సింబల్ ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ డౌన్లోడ్ సమరం మల్టీ ఛానల్ యాప్ అండ్ వాచ్ యువర్ ఫేవరెట్ ఛానల్స్ ఫ్రమ్ యువర్ మొబైల్. యాప్ అవైలబుల్ ఆన్ Google Play Store అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్స్.